ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా డబ్బు ఎంత సంపాదించినా నిలవడం లేదా అప్పులన్నీ నిప్పులా కాలి బూడిదైపోవాలంటే మీరు ఇంట్లో ఉప్పుతో ఇలా చేయండి మీరు కనుక ఇంట్లో ఈ దీపాన్ని పెట్టినట్లయితే మీ అప్పులన్నీ తొలగిపోయి బాధలన్నీ సమసిపోతాయి మరి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మి కటాక్షం కావాలంటే ఉప్పుతో ఎటువంటి పరిహారం చేయాలో ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి ఐశ్వర్య దీపం ఎలా వెలిగిస్తే మీ కష్టాలు తీరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం ఇది ఎందుకు పెడతారు ఎలా పెడతారు అంటే సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్లు ఖర్చవుతుంటుంది అప్పులు తీరకుండా వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి అరాకొర జీతంతో ఆదాయం పెరగని వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దిష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి అభివృద్ధికి అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం ఉప్పు దీపం మంచి పరిహారం ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకొని పసుపు కుంకుమ రాసి నేలపైన బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపైన ప్రమిదలు ఒకదానిపైన ఒకటిగా పెట్టి అందులో ఒక కిలో రాళ్ల ఉప్పు వేసి ఆ రాళ్ల ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న ప్రమిదలు ఒకదానిపై ఒకటి పెట్టి పసుపు కుంకుమ పూలు పెట్టి ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు ఒకటిగా వేసి వెలిగించాలి దీపం శ్లోకం చదువుకోవాలి పళ్ళు కాని పాలు బెల్లం కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి కనకదార స్తోత్రం కూడా చదివితే మంచిది శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదలోని ఉప్పు మటుకు తీసి నీటిలో కలిపి ఇంటి బయట తొక్కని జాగాలో పోయాలి అవకాశం ఉన్నవాళ్లు నదిలో కలపవచ్చు ప్రమిదలు మార్చాల్సిన పని లేదు ప్రతివారం అవి వాడుకోవచ్చు ప్రతి శుక్రవారం ఇలా ఉప్పుపైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి అలా పదకొండు శుక్రవారాలు కానీ పదహారు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒక్క శుక్రవారాలు కానీ అనుకుని ఇంట్లో చేయాలి ఈ ఉప్పు దీపం ఈశాన్యం మూల పెట్టడం ఇంకా మంచి ఫలితం ఇస్తుంది నలభై ఒక్క శుక్రవారాలు ఈ ఉప్పు దీపం పెట్టిన వారికి శాశ్వతంగా ధనం ఇబ్బందులు తొలగిపోతాయి కొందరు ఇది రాక్ సాల్ట్ పైన పెడతారు కానీ రాళ్ల ఉప్పు పైన పెట్టడమే సాంప్రదాయం నరదృష్టి తొలగిపోతుంది మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద మనతోనే ఉంటుంది వచ్చింది వచ్చినట్లు అవ్వదు అప్పులు తీరుతాయి వ్యాపారంలో లాభాలు చూస్తారు ఇబ్బందులు ఉన్నవారికి అర కొర జీతంతో ఆదాయం పెరగని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఐశ్వర్యం సిద్ధించడానికి ఈ ఉప్పు దీపం మంచి పరిహారం అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి